ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఒక శిష్యుణ్ణి పిలిచి, నాయన దాహంగా ఉంది, ఆ కనబడే నీటి గుంతలో నుంచి కొన్ని నీళ్లు తీసుకురా అని చెప్పాడు. అప్పుడు ఒక ఎద్దుల బండి ఆ నీటి గుంతలోంచి వెళ్లడం మూలంగా నీరంతా మురికి తయారైంది. శిష్యుడు ఆ నీరు తేరుకునేంత వరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నేరింకా మురిగ్గానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూశాడు. నీరు తేరుకున్నాయి. ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్లి బుద్ధుడికిచ్చాడు శిష్యుడు. ఈ నీరు అంత మురిగ్గా ఉన్నా ఎలా తేరుకుంది అని అడిగాడు శిష్యుడు. నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు, అది నెమ్మదిగా మురికి కిందికి పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేరుకుంది. మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికీ చింత అనే మురికి అంతా అడుక్కు వెళ్ళిపోయి మనసు స్వచ్ఛంగా మారుతుంది. నీ మనసు తేలికవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నము చేయవలసిన పని లేదు. కొంతసేపు అలా వదిలేస్తే దానంతటదే సద్దుమనుగుతుంది, చక్కబడుతుంది. మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమి కాదు, మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది. మీకు ఇష్టమైన వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. వారు తప్పులు చేశారనుకుంటే ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన ఆనందకరమైన క్షణాలను గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే పరిపక్వత కన్నా అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే. మీకిష్టమైన వారి కోసం బ్రతకండి, మిమ్మల్ని ప్రేమించే వారి కోసం బ్రతకండి. జై హింద్.